హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయొచ్చు. బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు చేరుకోవడంతో చివరి 4 వారాలు కీలకంగా మారాయి. 19 మంది బిగ్ బాస్ టైటిల్ కోసం రంగంలోకి దిగగా 12వ వారానికి వచ్చేసరికి హౌస్ లో 7గురు మాత్రమే మిగిలారు. అభిజిత్, అఖిల్, అరియానా, అవినాష్, హారిక, సోహెల్, మోనాలు టైటిల్ రేస్ లో ఉన్నారు. అయితే వీరిలో టైటిల్ విజేత ఎవరన్న దానిపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఈ తరుణంలో అభిజిత్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా సోహెల్, అఖిల్, అరియానాలు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో అఖిల్ వర్సెస్ అభిజిత్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. మోనల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఇద్దరు అభిమానులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఒకరిని ఒకరు మేకప్ పులి అంటూ దారుణంగా ట్రోల్ చేసుకుంటున్నారు. ఈ తరుణంలోనే అఖిల్ గ్రాఫ్ కాస్త తగ్గినట్టుగా కనిపిస్తోంది. సీక్రెట్ రూమ్ పేరుతో అఖిల్ కి బాగా హైప్ ఇచ్చిన బిగ్ బాస్ అతను ఏకంగా క్యాప్టెన్ కూడా చేశారు. అయితే ఆ తర్వాత నుండే అఖిల్ కాస్త డౌన్ అయినట్టుగా కనిపిస్తోంది. అభిజిత్ తో గొడవ, మోనాల్ దగ్గర సెల్ఫిష్ గా ఉండటం, అవసరం ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు మరొకలాగా ప్రవర్తించటం లాంటి వాటితో అఖిల్ డల్ అవుతూ వస్తున్నాడు. ఈ తరుణంలోనే అఖిల్ టాప్ 2 అన్న విషయం పక్కన పెడితే అసలు టాప్ 5 లో ఉంటాడా లేదా అన్నది సందేహంగా మారింది. ఈ తరుణంలో అఖిల్ ని ఉద్దేశించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్. సీజన్ 3 విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ ఈ సీజన్ బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తో ఇంటర్వ్యూలు చేస్తూ బిగ్ బాస్ ఇంటి గుట్టుని బయటకు లాగుతున్నాడు రాహుల్. బిగ్ బాస్ సీజన్ 4 విజేత ఎవరు, అఖిల్ ఎందుకు డల్ అయ్యాడు అన్న దానిపై క్లారిటీ కూడా ఇచ్చాడు ఓ ఇంటర్వ్యూలో. బిగ్ బాస్ ఎంత డేంజరస్ షోనో అంతే గుడ్ షో కూడా. మన రియాలిటీ మొత్తం బయటపడిపోతుంది, క్యారెక్టర్ నచ్చి జనాలు ఓట్లు వేస్తారు. ఈ సీజన్ లో అభిజిత్, సోహెలలో ఎవరో ఒకరు బిగ్ బాస్ విజేత కావచ్చు అని రాహుల్ సిప్లిగంజ్ చెప్పాడు. అరియానాకి కూడా ఛాన్స్ ఉందని చెప్పాడు. అఖిల్ సీక్రెట్ రూమ్ కి వెళ్లిన తర్వాత ఒక డైలాగ్ అన్నాడు, మేకప్ ప్రోటీన్స్ తిని పులిలా బయటకు వచ్చింది, బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ అయ్యింది అని. ఆ డైలాగ్ బిగ్ బాస్ కే కాదు నాగార్జున సార్ కి కూడా కోపం తెప్పించింది. అందుకే బయటకి పొమ్మని, ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని అన్నారట. ఆ విషయాన్ని రాహుల్ సిప్లిగంజ్ బయట పెట్టాడు. అయితే అఖిల్ ఎలిమినేట్ అయ్యాడని చెప్పటం, తర్వాత సీక్రెట్ రూమ్ కి పంపటం, ఆ తర్వాత మళ్లీ అతని హౌస్ లోకి పంపించటం అంతా నాటకీయంగానే కనిపించింది. నిజానికి అఖిల్ ఏమనుకున్నాడంటే సీక్రెట్ రూమ్ కి వెళ్ళొచ్చిన వాళ్ళకి హైప్ బాగా పెరుగుతుందని, కానీ తనకున్న హైప్ మొత్తాన్ని అతనే తగ్గించుకున్నాడు. అఖిల్ సీక్రెట్ రూమ్ కి వెళ్లటం, అక్కడి నుంచి బయటికి రావటం, ఆ తర్వాత జరిగిన సంఘటనలు, ఆ ఎపిసోడ్ మొత్తం వెనుక సీరియస్ మ్యాటరే జరిగిందని రాహుల్ సిప్లిగంజ్ బయట పెట్టాడు. దాచుకున్న నిన్ను గుండె లోపల ఆనాటి గుర్తులు ఈనాడు బావా, జరిగిపోతున్న